ఈ సందర్భంలో ఇంకొక రిలేటెడ్ న్యూస్ కూడా ఉందండి. అదేంటంటే సాక్షిలో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళారు శనివారం రాత్రి బయలుదేరి. ఆ సందర్భంలో ఆయన్ని ఎయిర్పోర్ట్లో ఆపారని, ముందస్తు బెయిల్ లేదని, ఆయనకి లేకుండానే అనుమతి లేకుండానే విదేశాలకు వెళుతున్నాడని వీళ్ళకి స్టోరీ రాశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అని అంటున్నారు వీళ్ళు. అయితే చివరికి సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకి అనుమతి ఇచ్చారు అని చెప్పి, ఆయన మీద ఏపీ సిఐడి పోలీసులు గతంలో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అవసరం లేదు కానీ ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు కదా. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉన్నదేమో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే అవకాశం లేదు, అందులో ఏ డౌట్ లేదు. ఆయనకి ఎంతో చరిత్ర ఉన్నది, చాలా దేశ విదేశాల్లో ఆయనకు పేరున్నది, వాటన్నిటినీ చెడగొట్టుకొని ఆయన ఎక్కడో విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ వీళ్ళు ఎప్పటిలాగానే తామేం చేస్తారో అరాచకం అక్రమం, దానిని అవతల వాళ్ళకి ఆపాదిస్తారు కాబట్టి నిజానికి అటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి కాదు కాదు చంద్రబాబు నాయుడు గారే తప్పించుకొని పారిపోతున్నాడు అమెరికాకి అనుమతి లేకుండా, ముందస్తు అనుమతి లేకుండా అని చెప్పి ఒక పెద్ద వార్త రాశారు, అనుమతి లేకుండా అమెరికాకు అని. సో బహుశా ఏం జరిగి ఉంటుందంటే దీని మీద పూర్తి సమాచారం లేదు కానీ ఏపీసీఐడిలో ఇప్పటికీ కూడా అంత వైసీపీ అనుకూలరే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సిఐడి అధిపతే ఎన్ సంజయ్ గారే జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి తెచ్చిపెట్టుకున్న వ్యక్తి, వారి ఆధ్వర్యంలోనే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులు పెట్టింది, ఆయన జైలుకు పంపించింది, రకరకాలుగా హెరాస్ చేసింది. కాబట్టి సిఐడి వాళ్ళు ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అది దాన్ని పట్టుకొని బహుశా వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దీనికి సంబంధించి కొంత గొడవ చేసి ఉంటారు, ఒక సీన్ క్రియేట్ చేసి ఉంటారు, అందులో డౌట్ లేదు. అయితే ఆయనకి ఆయన కేసుల్లో ఆయనకి బెయిల్ ఉన్నది కాబట్టి ఆయనకి విదేశాలకు వెళ్ళాలి అంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఏ కోర్టు చెప్పలేదు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి కేసుల్లో మిగతా కేసుల్లో ఛార్జ్షీట్ వేశారు కాబట్టి బహుశా వాళ్ళు దీన్ని ఆపలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు శంషాబాద్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయన వెళ్ళారు, కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ కింద చూపించి అంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ ఒకటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటే అనేటువంటిది ప్రూవ్ చేయటమే వాళ్ళ ప్రయత్నం అండి చాలా కాలం నుంచి. అసలు కేసులు పెట్టిందే అందుకు చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన మీద అనేక అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి అందరూ అవినీతి పరులే అని ప్రూవ్ చేయాలి కాబట్టి తెలుగుదేశంలో చాలామంది మీద బోల్డన్ కేసులు పెట్టాడు. దాంతోపాటు ఈయన మీద ఉదాహరణకి అవినాష్ రెడ్డి కేసులో అనుమానాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద. గతంలో కూడా ఆయన మీద చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే హత్య, వైలెన్స్ ఇట్లాంటి వాటిల్లో ఈయన పాత్ర బాగా ఉన్నది అని. అందుకని అది అంటించాలి కదా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా, ఆయన రైవల్, ఆయనే కదా ప్రత్యర్థి కాబట్టి ఆయన మీద అంగళ్ళు కేసులో హత్యాయత్నం కేసు పెట్టారు. అది కాకుండా ఇంకో కేసులో కూడా పెట్టారట, యాక్చువల్గా అది కూడా మనకు తెలియదు రెండు కేసులు ఉన్నాయని చెప్పి మొన్న ఈ అఫిడవిట్లు ఇచ్చేటప్పుడు తెలుసుకున్నారు. రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే ఇక్కడ మొత్తం పకడ్బందీగా వైఎస్ఆర్సీపీ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి చేసింది ఏమిటంటే తన మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నాయో, తన మీద ఎటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా తన రాజకీయ ప్రత్యర్థికి ఆపాదించాలి. ప్రభుత్వ యంత్రాంగం అంతా చేతిలో ఉంది, ప్రజలు ఎప్పుడైతే ఓటేసి అధికారం ఇచ్చారో అప్పుడు తాను చేయాలనుకున్న ఇవన్నీ చేశాడు, అందులో భాగంగానే ఇది కూడా చేశాడు. సిఐడి ద్వారా ఈ లుకౌట్ నోటీసులు అప్పట్లోనే ఇప్పించాడు కావాలని. ఎక్కడికి వెళ్తాడు చంద్రబాబు నాయుడు కానీ ఉద్దేశపూర్వకంగా ఆ లుకౌట్ నోటీసులు ఇప్పించడం అంటే వ్యవస్థని మ్యానిపులేట్ చేయటం, వ్యవస్థని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవటం అన్నమాట, అక్రమంగా అరాచకంగా అట్లా చేశాడు. కానీ ఆయన మరి అది పారలేదనుకోండి ఆ పాచిక, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి శంషాబాద్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు వీళ్ళ అభ్యంతరాలను తోసిపుచ్చారు. దానివల్లనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అక్కడికి. కానీ వీళ్ళ స్టోరీ వీళ్ళు అయితే రాసుకున్నారు షరతులు బేఖాతరని. ఇక ఒక చిన్న అంశం ఉంటే చాలు కదా దాని మీద ఇష్టారాజ్యంగా రాసుకుంటారు, పెద్ద రెండు పేజీల్లో మూడు కాలముల స్టోరీలు రాసుకున్నారు. అందరికీ శుభోదయం. నిన్న నా ప్రోగ్రాంలో వాట్సాప్ నోటిఫికేషన్లు వచ్చినాయండి, దానివల్ల కొంత డిస్టర్బెన్స్ జరిగింది,
అందుకు క్షమించాలి. ఒకటి. రెండో పాయింట్, నిన్న చేసినటువంటి వీడియోలో నేను డాక్టర్ లోకేష్ అని ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన్ని విమర్శించడాన్ని చాలామంది హర్షించాల. చాలామంది ఏం పాయింట్అవుట్ చేశారంటే తప్పేమిటి ఆయన అట్లా అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాడు అనేటువంటి భావం ఉన్నది చాలామందికి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ప్లస్ గతంలో కూడా చాలామంది విజయ మాల్యా లాంటి వాళ్ళు ఆ విధంగా వెళ్ళి లండన్ వెళ్ళి తప్పించుకున్నారు. కాబట్టి అందులో తప్పేమున్నది ఆయన అన్న మాటల్లో అనేది. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో నాకు పెద్ద ఇబ్బంది ఏమి లేదండి. అట్లాంటి అభిప్రాయం కలిగి ఉండొచ్చు కొంతమంది. అయితే నా పాయింట్ ఏమిటంటే, నేను చెప్పిన దాంట్లో రెండు విషయాలు. ఒకటేమో మిగతా వాళ్ళలాగా కాకుండా, అంటే విజయ మాల్యా, నీరవ్ మోదీ ఇట్లాంటి వాళ్ళ మాదిరిగా కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టు ముందస్తు అనుమతి తీసుకుని వెళ్ళాడు. కాబట్టి బాధ్యత హైకోర్టుకి ఉంటుంది. ఒక తేడా. రెండవది, ఈయన వెళితే మళ్ళీ రాడేమో అని విమర్శించడం వేరు, యాక్చువల్గా ఒక యాక్షన్కి పూనుకోవడం వేరు. ఆయన్ని లండన్కి వెళ్ళనీయకుండా ఆపడానికి ఆ యాక్షన్ కూడా చట్టబద్ధమైన యాక్షన్ అయితే పర్వాలేదు, అంటే కోర్టులో కేసు వేయడమో మరొకటో పర్వాలేదు. కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి గన్నవరంలో ఆయన కాన్వాయ్ని ఆపుతాను అనేటువంటి మెసేజ్లు ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు అని అంటే సహజంగానే పోలీసులు దాని మీద యాక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది నా భావన. ఆ తర్వాత ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు పోలీసులు ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఎయిర్పోర్ట్లో ఎందుకున్నాను అనే విషయంలో స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యాడు. సో ఈ కారణాల చేత పోలీసులు వాళ్ళు తీసుకున్న యాక్షన్లో ఔచిత్యం ఉన్నది అనేది ఒక పాయింట్. రెండవది, అయినా కూడా ఈ డాక్టర్ లోకేష్ అనే ఆయన్ని ఆయన పట్ల దురుసుగా వ్యవహరించడం కానివ్వండి, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం కానివ్వండి, అవి ఖచ్చితంగా తప్పే. ఆంధ్ర పోలీసులు ఇట్లాంటివి గతంలో చాలా చేశారు. కాబట్టి ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారని, నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించారని అని అనడంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. అది కరెక్టే. ఆ మాట నేను నిన్న కూడా చెప్పాను. వీటితో పాటు ఇంకొక ఇష్యూ ఏంటంటే, ఆయన ఓవరాల్ వైఖరి కొంచెం సమంజసంగా లేదు, అందులో ఔచిత్యం లేదు అనేది నా పాయింట్. ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆయన వ్యవహార శైలి కానివ్వండి. ఇక వైసీపీ నుంచి అయితే చాలామంది ఈయన డాక్టర్గా అమెరికాలో ప్రాక్టీస్ చేయకుండా నిషేధం కూడా విధించారు అని కూడా అన్నారు. నాకు తెలిసినంత వరకు, కనీసం నెట్లో అవైలబుల్గా ఉన్న సమాచారం మేరకు ఏంటంటే, ఈయన న్యూయార్క్లో ప్రాక్టీస్ చేయకుండా ఆయన మీద కొన్ని ఆంక్షలు కూడా విధించారు గతంలో. ఆయన మెడికల్ డాక్టర్. ఆ తర్వాత ఆయన ఒక డిస్టర్బ్డ్ పర్సనాలిటీగా కనిపించాడు నాకైతే. ఆయన మాట్లాడే విధానం కానీ, గతంలో ఆయన మాట్లాడిన వీడియోలు కానీ చూస్తే. వీటితో పాటు నిన్న ఇంకొక డెవలప్మెంట్ కూడా అయింది. ఏంటంటే, ఆయన అమెరికా వెళ్తున్నట్ట, గన్నవరం నుంచి మరి ఢిల్లీ వెళ్తున్నట్టున్నాడు. ముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆపేశారు ఆయన్ని. కారణం ఏంటంటే, శాటిలైట్ ఫోన్ ఆయన దగ్గర ఉంది. శాటిలైట్ ఫోన్ ఎవరి దగ్గర అయినా ఉండాలి అంటే దానికి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ముందస్తు అనుమతి కావాలి, వాళ్ళ యొక్క అప్రూవల్ ఉండాలి దానికి. ఆ అప్రూవల్ లేదు అని చెప్పి ఆయన ఆపారట. ఆపి గన్నవరం పోలీసులకి అప్పగించారట నిన్న కూడా. సో ఆ రకంగా మొత్తంగా చూసినప్పుడు ఆయన కొంచెం ఒక డిస్టర్బ్డ్ పర్సనాలిటీ అనేది స్పష్టంగా ఉంది. అందువల్ల ఆయన చేసే పనులను పూర్తిగా సమర్థించడం అనేది కొంచెం కష్టమైన పని అనేది నా ఉద్దేశం.